హాయ్ ఫ్రెండ్స్, మగ్గం అవసరం లేకుండా ఈరోజు నేను స్లీవ్స్ పార్ట్ చూపించబోతున్నాను. స్లీవ్స్ పార్ట్లో ఈరోజు నేను జర్దోసి తోటి కుందన్స్ తోటి డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇది మనకి జర్దోసి వచ్చేసి మనకి బయట తులం లెక్కే అమ్ముతారు అనుకుంటా అండి. తులం లెక్క అమ్ముతారు లేదంటే కట్ట కట్ట అమ్ముతారు, తక్కువే ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. కట్ట తీసుకుంటేనే మహా అయితే 500 ఉంటుందేమో. కట్ట తీసుకుంటే మనకు కట్ట అవసరం లేదు కదా, తులం లెక్క అమ్ముతారనమాట. ఓకేనా, నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి దాని మీద జర్దోసిని అంటిస్తున్నాను అనమాట. నేను ఇలా క్రాస్గా లైన్స్ గీసుకున్నాను, స్లీవ్ గీసుకొని క్రాస్గా లైన్స్ గీసుకున్నాను. ఫస్ట్గా నేను జర్దోసి అనేది అంటించుకుంటుంటాను. జర్దోసి కొంచెము ఏంటంటే వంకర టెంకరగా వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే కొంచెం మరీ ఎక్కువ సాగదీయకండి. సాగదీస్తే అది ఏమవుతుందంటే రింగ్ మొత్తం ఊడ్చేస్తుంది. బాగా సాగదీయకండి, కొంచెం ఇలా చేతితోటి ఇలా పెట్టి ఇలా లాగండి, వదిలేయండి అంతే. ఇక్కడ నేను మళ్ళీ ఇలా మొత్తము ఈ లైన్స్ ఆ లైన్స్కి గ్లూ అప్లై చేసి జర్దోసి అనేది అంటించుకోవాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా ఇలా పట్టుకొని ఇలా లాగాలి, కానీ ఎక్కువ సాగదీయకూడదు. ఊరికే ఇలా పెట్టుకొని కొద్దిగానే మళ్ళీ ఇలా అనాలి, అప్పుడే మనకి కొంచెం వంపు లేకుండా ఉంటుందన్నమాట. అలా లాగడం వల్ల ఎప్పుడైనా సరే మామూలుగా మగ్గం వర్క్ చేసేటప్పుడైనా అలా అని మనం కట్ చేసుకుంటేనే మనకి స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది ఒక టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా నేను మొత్తము అంటించేసుకున్నాను. ఇది లుక్ వచ్చేసి ఫ్యాబ్రిక్లు మొత్తం ఆరిపోయిన తర్వాతే బాగుంటుంది. ఇప్పటికిప్పుడైతే ఎందుకంటే గ్లూ కనిపిస్తూ ఉంటుంది కదా, సో ఇప్పటి వరకు మనము అటు అంటించేసుకున్నాం మొత్తము. ఇప్పుడు మళ్ళీ మనము ఇటు అంటించుకోవాలి. ఇటు లైన్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మనము జర్దోసి అనేది పెట్టుకోవాలన్నమాట. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను చేసేటప్పుడు కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటాను, ఈ వీడియోకైనా కాదు ఏ వీడియోకైనా కూడా. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, ఇలా జర్దోసి అనేది మొత్తం ఇటు సైడ్ కూడా మొత్తము అప్లై, జర్దోసి అనేది ఇటు సైడ్ కూడా సేమ్ ఇందాకట్లాగానే మనము గ్లూ పెట్టుకొని జర్దోసి అనేది అంటించుకోవాలి. ఇలా ఇలానే మొత్తానికి అంటించుకోండి. నేను ఇలా మొత్తానికి అంటించుకొని కొంచెం సేపు ఆరనివ్వండి రెండింటిని, టూ లైన్స్ని. ఇలా నేను మొత్తము అంటించుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ జర్దోసి ఊడకుండా ఉండాలి అంటే, ఇది ఎందుకంటే మనం ఓన్లీ ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే అంటించాం, సో దానికి ఏం మనం కుట్టయితే వేయలేదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం గ్యాప్లో మనము నీడిల్ తీసుకొని కొంచెం గ్యాప్లో కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకుంటేనే జర్దోసి అనేది స్టిఫ్గా ఉంటుంది. సో మనం ఇలా నీడిల్తోటి మనము కుట్టుకోవాలి, కొంచెంగా అక్కడక్కడ కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా మొత్తం మనము కుట్టుకోవాలి. అర్థమైంది కదా. ఇలా నేను మొత్తము మనము ఇలా కుట్టుకోవాలి, లుక్ ఏం పాడవదండి ఇలా కుట్టుకున్నంత మాత్రాన. సో మొత్తం మీరు సేమ్ అదే దారంతో, కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, కాటన్ థ్రెడ్ తీసుకొని కుట్టుకోండి. ఓకేనా, ఇలా మొత్తం కుట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ స్టోన్స్ అనేవి అంటిస్తున్నాను. ఇక్కడ నేను గ్లూ అప్లై చేసుకొని ఆ బాక్స్ లాగా ఉంది కదా, ఆ బాక్స్ చుట్టూ మనము స్టోన్స్ అనేవి అంటించుకోవాలి.
ఇలా మొత్తము మనము హ్యాండ్ మొత్తము స్టోన్స్ అంటించుకోవాలి. లుక్ మాత్రము చాలా బాగుంటుందండి. అసలు వేసుకున్నప్పుడు కూడా మనకు మగ్గం అవసరం లేకుండా కూడా ఇలా నార్మల్ నీడిల్ తోటి అన్నీ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మగ్గం వర్క్ చేస్తే ఫినిషింగ్ వేరుంటుంది, అంటే అది వాళ్ళు చేతితో కుట్టేది కాబట్టి ఫినిషింగ్ వేరుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ మగ్గం వర్క్ చేయించుకోలేరు కదండి. ఇప్పుడు అది చేయించుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. అదే మనం నార్మల్ నీడిల్తో కూడా వాళ్ళంత లుక్ వచ్చేటట్టుగా కూడా చేసుకోవచ్చు. కాబట్టి నేను మీకు ఈ వీడియోస్ పెడుతున్నాను. ఇంకా మీకు చాలా డిజైన్స్ నెక్ డిజైన్స్వి పెడతాను. ఓకేనా? ఇలా మొత్తము నేను అంటించుకున్నాను. చూసారు కదా, స్టోన్స్ అన్నీ అంటించుకున్నాను. ఇంకా ఇవి బాగా స్టిక్ అయ్యి ఆ గ్లూ మొత్తం ఆరిపోతే ఇంకా సూపర్ లుక్ ఉంటుంది. నేను వీటి మధ్యలో రౌండ్ స్టోన్స్ అనేవి అంటించుకుంటున్నాను. రౌండ్ స్టోన్స్ ఉంటాయి కదా, రౌండ్ స్టోన్స్ అంటించుకుంటున్నాను. ఇలా మొత్తము అంటించుకోవాలన్నమాట రౌండ్ స్టోన్స్ని. ఇలా బాక్స్ మధ్యలో రౌండ్ స్టోన్స్ని అంటించుకోండి. ఇంతేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. ఓకేనా? మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. ఇంతేనండి, ఫైనల్ లుక్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.